అభ్యర్థిత్వం దక్కకపోవడంతో ఎంపీ సుమన్పై ఎగిరెగిరిపడ్డ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఎలా చల్లబడ్డారు? అధినేత ఇచ్చిన భరోసాతో కాంప్రమైజ్ అయ్యారా, లేక మరేదైనా కారణముందా? ఓదెలను బెదిరించి లొంగదీసుకున్నారన్న ప్రచారంలో నిజమెంత? ఆ రోజు నుంచి ఓదెలు మౌనం దాల్చడం వెనుక ఏదైనా మతలబుందా? మంచిర్యాల జిల్లాలో ఎలాంటి చర్చ సాగుతోంది? ఆసక్తికర కథనం మీకోసం. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే టీఆర్ఎస్ అధినేత 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థిత్వాలను కోల్పోయిన వారు, అవకాశాలు దక్కని వారు అసమ్మతి స్వరాలు అందుకున్నారు. అయితే రాష్ట్రమంతా ఒకెత్తైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి మోతాదు మించింది. స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి విషయమై ఇంకా అలజడి రేగుతూనే ఉంది. 3 సార్లు గెలిచిన తనను కాదని పెద్దపల్లి ఎంపీ సుమన్ను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలు ఒక దశలో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఓదేలు అనుచరులు 6 రోజుల పాటు నిరసనలు తెలిపారు. ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, కానీ ఓదేలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజంతా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. దానికి స్పందించిన అధినాయకత్వం వెంటనే హైదరాబాద్కు వచ్చి బాస్ను కలవాలని చెప్పడంతో ఆయన హుటాహుటిన రాజధానికి వెళ్లారు. అయితే మర్నాడే నియోజకవర్గంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి హోదాలో నియోజకవర్గంలో పర్యటించేందుకు ఎంపీ సుమన్ వస్తుండగా జైపూర్ మండలం ఇందారం వద్ద అలజడి రేగింది. ఓదేలు అనుచరుడైన రేగుంట గట్టయ్య పెట్రోల్ పోసుకుని సుమన్ కార్యక్రమంలోకి చొరబడ్డారు. ఈ క్రమంలో మంటలు అంటుకోగా గట్టయ్య సహా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించిన గట్టయ్య చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఈ ఘటన జరిగిన రోజు తనను హత్య చేసేందుకే ఈ పెట్రోల్ దాడికి పాల్పడ్డారని ఎంపీ సుమన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఓదేలు, నీ చరిత్ర అందరికీ తెలుసు, దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోకు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇందారం పెట్రోల్ ఘటన జరిగిన వెంటనే తనపై హత్యాయత్నం జరిగిందని ఎంపీ సుమన్ ఆరోపించడం, ఆ తర్వాత ఆయన అనుచరులు హత్యాయత్నం కోణంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో పెట్రోల్ చల్లిన గట్టయ్య మాజీ ఎమ్మెల్యే ఓదేలు అనుచరుడు కావడంతో ఆయన ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్న లీకులు కూడా బయటకు వచ్చాయి. అంతేకాదు, పెట్రోల్ దాడి ఘటనలో గాయపడి సికింద్రాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఓదేలును బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. మా వారిపై పెట్రోల్ దాడి చేయించి నువ్వు పరామర్శకు ఎందుకు వచ్చావంటూ ఓదేలును నిలదీశారు. వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆసుపత్రి నుంచి పంపించేశారు. నిన్న మొన్నటి వరకు అన్నా అన్నా అంటూ తన చుట్టూ తిరిగిన నేతలు, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఎదురు తిరగడంతో ఓదేలు షాక్కి గురయ్యారు. తానే దాడి చేయించాలన్న కోణంలో వారు ఆరోపణలు చేయడంతో ఏకాకిగా అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఈ కేసు ఓదేలు మెడకు చుట్టుకోవడం ఖాయమని అంతా భావిస్తున్న క్రమంలోనే అధినాయకత్వం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. లోపల ఎవరిని కలిశారో, వారు ఏమి హామీ ఇచ్చారో తెలియదు, కానీ కాసేపటి తర్వాత హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి బయటకు వచ్చిన ఓదేలు మీడియాతో మాట్లాడారు. 6 రోజుల పాటు ఉద్రిక్తతలకు దారితీసిన తన కోపతాపాలను వదిలిపెట్టి పార్టీకి విధేయతను ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేతపై తనకు విశ్వాసం ఉందని, ఆయన ఆదేశాల మేరకు చెన్నూరులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. పెట్రోల్ దాడి ఘటన జరిగిన మరునాడే ఓదేలు చేసిన విధేయ ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు. ఓదేలు ఏ పరిస్థితుల్లో ఆ ప్రకటన చేశారన్న దానిపై ఆ క్షణం నుంచే నియోజకవర్గంలో చర్చ మొదలైంది. కేసీఆర్ను అసలు ఓదేలు కలవనే లేదని, అధినాయకత్వానికి దగ్గరగా ఉండే నేతలే ఈ వ్యవహారాన్ని సెటిల్ చేశారన్న ప్రచారం జోరందుకుంది. పైగా పెట్రోల్ మంటల ఘటనను ఆసరాగా తీసుకుని ఓదేలను బెదిరించి కాంప్రమైజ్ చేశారన్న వాదనలు మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత రోజు నుంచి ఓదేలు కూడా నోరు విప్పలేదు. దీంతో ఈ పరిణామంపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే గట్టయ్య అంత్యక్రియలకు హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ఘటన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఓదేలును బెదిరించి లొంగదీసుకున్నారన్న ఖచ్చితమైన సమాచారం తనకుందన్నారు. తన జాతి నేత కోసం గట్టయ్య ఆత్మహత్యాయత్నం చేస్తే ఎంపీ సుమన్ తనపై జరిగిన హత్యాయత్నంగా ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు. అదే సమయంలో ఓదేలు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టయ్య చనిపోయి జాతి గౌరవాన్ని కాపాడితే బతికున్న ఓదేలు జాతి ప్రతిష్టను మంటగలిపారని విమర్శించారు. మాదిగ జాతిని విచ్ఛిన్నం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత చేస్తున్న ప్రయత్నాల్లో జాతి బిడ్డలే పావులుగా మారుతున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన ప్రకటించారు. మరీ ముఖ్యంగా చెన్నూరులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ సుమన్ను ఓడిస్తేనే గట్టయ్యకు నిజమైన నివాళులర్పించినట్లవుతుందని కృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మెజారిటీ మాదిగ నేతలు కృష్ణమాదిగతో టచ్లో ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ఓదేలు రాజకీయ ఎదుగుదలలో కృష్ణమాదిగ ప్రోత్సాహం కూడా ఉందని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో ఏబిఎన్తో ప్రత్యేకంగా మాట్లాడిన కృష్ణమాదిగ మరో కీలక వ్యాఖ్య చేశారు. ఓదేలుతో పాటు శోభకు టిక్కెట్లు రావని తాను వారం రోజుల ముందు నుంచి వారిని హెచ్చరించానని చెప్పారు. అయినా వారు జాగ్రత్త పడలేదని అన్నారు. సుమన్ కోసం ఓదేలును కేసీఆర్ సమీప బంధువుకి ఇష్టం లేదని శోభను బలి చేశారని కృష్ణమాదిగ ఆరోపించారు. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో ఓదేలు తీరును అన్ని వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ మాత్రం దానికి వారం రోజుల పాటు కార్యకర్తలను ఎందుకు రెచ్చగొట్టారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. బెదిరించి కాంప్రమైజ్ చేశారన్న ప్రచారంపై ఓదేలు నోరు విప్పాల్సి ఉంది. చూద్దాం ఆయన ఎప్పుడు మనసు విప్పి నిజాలు చెప్తారో.